తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ, ఏపీ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, ఏపీఐఎస్సీ చైర్మన్ రోజా తదితరులు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనమనంతరం రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ సీఎం అయిన తరువాత రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ఇదంతా ఓర్వలేకే చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. ఎరపతినేని కోడల వంటి కీచకుల నుంచి విముక్తి పొందామని పల్నాడు ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. కోడల, ఎరపతినేని, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, పోండా ఉమా బాధితుల కోసం చంద్రబాబు పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు రూయా హాస్పిటల్ విజిట్, దాంతోపాటు చిత్తూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ రివ్యూ జరగబోతా ఉంది. తిరుపతి వచ్చాను, స్వామి దర్శనం కూడా చేసుకువెళ్దామని ఈరోజు ఉదయం స్వామి దర్శనానికి రావటం జరిగింది. చాలా సంతృప్తికరంగా, చాలా సంతోషంగా దర్శనాన్ని చేసుకుంటుందని, ఆ స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని, వారందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది, సుభిక్షంగా ఉంది. కృష్ణా గోదావరి అన్ని కూడా మరి ఏ విధంగా నీళ్లతో జలకళ ఉట్టి పడుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 100 రోజులైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా ఉపయోగకరమైన సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తున్నాం. ఈరోజు అమ్మఒడి పథకం కానీ, అలాగే పూర్తి ఫీజ్ రియంబర్స్మెంట్ సంపూర్ణంగా ఇవ్వాలన్న విషయం కానీ, మరి ఆయన తీసుకుంటున్న ఆటో డ్రైవర్లు కానీ, అలాగే నాయి బ్రాహ్మిన్స్ కానీ అందరికీ కూడా ఏ విధంగా సపోర్టివ్గా ఆయన తీసుకున్న డెసిషన్స్ మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈరోజు రైతులు చూస్తే వర్షాలు పడి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా నిండి జలకళ ఉండటంతో సంతోషపడటమే కాకుండా, మరి నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి రైతు భరోసా కింద 12,500 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు సపోర్టివ్గా. అండ్ వాళ్ళకి అన్ని రకాలుగా కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా రైతు బాంధవుడు అనిపించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదాన్ని కూడా ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తై ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉంటే, మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది జీర్ణించుకోలేకుండా ఏ విధంగా ఆయన మీద బురద చల్లటానికి పెయిడ్ ఆర్టిస్టులు అన్న స్కీమ్ని పైకి తీసుకొచ్చారో మనం చూసాం. ఈరోజు కృష్ణానదిలో నీళ్లు నిండి అందరూ సంతోషంగా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మేయాలన్న ప్రయత్నం చేస్తారో మనం చూసాం. అలాగే గుంటూరులో పల్నాడంతా కూడా ప్రశాంతంగా ఉంటే ఈరోజు ఏ విధంగా అక్కడ కూడా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు గుంటూరులో మీరు చూస్తే ఎరపతినేని కానీ కోడల శివప్రసాద్ లాంటి కీచకుల పరిపాలన నుంచి విముక్తి పొందాము అని చెప్పి ప్రజలు సంతోషంగా ఉంటే పునరావాసాల కేంద్రాలతో మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దిగజార్చాలి, ఆయన పేరు పోగొట్టాలన్న ప్రయత్నం చేసి అబాసు పాలయ్యారో మీరు చూస్తున్నారు. నేను సూటిగా చంద్రబాబు నాయుడికి, వాళ్ళ పార్టీ నాయకులకి ఒకటే ప్రశ్న వేస్తున్నాను. పునరావాస కేంద్రాలు అవసరం లేకపోయినా ఇప్పుడు మీరు పెడుతున్నారే, మీ ప్రభుత్వంలో ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నాను. ఇదే కోడల శివప్రసాద్ వల్ల, ఎరపతినేని వల్ల, దేవినేని ఉమ వల్ల, అచ్చెన్నాయుడు వల్ల, బోండా ఉమ వల్ల ఎంతోమంది వీళ్ళ అరాచకాలకు బలి అయితే
మరి వాళ్ళందరూ బాధితుల తరఫున ఎందుకు పునరావాస కేంద్రాలు పెట్టలేదు?